ఎందుకు లేదు భయపడుతున్నారా చంద్రిక గారు ఒకవేళ నిజంగా భయం ఉంటే ఇమీడియట్ గా పోయి సరెండర్ అవుతాం కదా ఇప్పుడు పక్క రాష్ట్రం ఉన్నది ఉదాహరణకు చూద్దాం పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయిపోయింది అక్కడ నిజంగా కూడా ప్రతిపక్షం లేని పరిస్థితి ఒకవేళ నిజంగా మాకే భయం అనేది ఉంటే ఇమీడియెట్ గా భయపెడుతున్న వాళ్ళకి సరెండర్ అవుతాం కదా ఎందుకు ఎదుర్కొంటాం మేము అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అంటే రాజ్యాంగ హక్కులను ఒక ఒక మహిళ కానివ్వండి మహిళనే కదా ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన కేసీఆర్ గారి కుమార్తె అయినంత మాత్రాన వారు మహిళ కాకుండా అయితే పోరు కదా వారికి దేశంలో ఉన్న హక్కులు లేకుండా అయితే పోవు కదా వారికి ఉన్న హక్కుల ప్రకారం నంబర్ వన్ ఈ ట్రయల్ ఎట్లా జరుగుతుంది అని అంటే షీఈ్ నాట్ అన్ అక్యూస్డ్ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ దిస్ మినిట్ కూడా ఈడీ పెట్టిన దాంట్లో ఈడీ ఇచ్చిన డాక్యుమెంటేషన్లు ఎక్కడ కూడా అక్యూస్డ్ కాదు మరి అట్లాంటప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉన్నప్పుడు వారు ఇచ్చిన డాక్యుమెంట్లోనే వారు ఏదైతే ప్రిపేర్ చేసి ఇచ్చారో కవిత గారికి ఇచ్చినారో అందులోనే మీరు లేకపోతే మీ రిప్రజెంటేటివ్ వచ్చి ఇవ్వచ్చు అని అన్నారు నంబర్ వన్ నంబర్ టూ ఈడీ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏ బేసిస్గా మీడియా లీక్ చేస్తుంది వీరి పర్సనల్ డీటెయిల్స్ని ఫోన్ నెంబర్ని ఎట్లా రిలీజ్ చేస్తుంది అని ప్రశ్న నంబర్ వన్ నంబర్ టూ ఫస్ట్ నోటీస్ వచ్చిన రోజే ఏమని చెప్పారు పదకొండున కాన్ఫరంటేషన్ విత్ వన్ ఆఫ్ ది అక్యూస్డ్ పిల్ల అనే అక్యూస్డ్ తో మీ కాన్ఫరంటేషన్ ఉంటది అని అన్నారు కానీ ఆ డే మొత్తం చేయలేదు కాన్ఫరంటేషన్ చేయకుండా మరి ఏం చేసిరో కస్టడీ కూడా ముగుస్తుంది ఎనిమిది వరకు సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నర వరకు వారిని అక్కడ పెట్టుకున్నారు విచ్ ఇస్ ఓపెన్ గా కూడా నల్ని చిదంబరం గారి కేసుని కోర్టు చేయడం జరిగింది సో ఇవాళ ఏంటిది అని అంటే డెఫినెట్ గా ఇప్పుడు మర్డర్ కేసులో అమిత్ షా గారే అప్పుడు కోర్టు పోయి రిలీఫ్ తెచ్చుకున్నారు బిఎల్ సంతోష్ అనే వ్యక్తి ఆయన ఎందుకంటే ఇక్కడ కవిత గారి మొబైల్ ఫోన్ ని కూడా సీజ్ చేసుకున్నారు వెన్ షీఈ్ నాట్ అన్ అక్యూస్డ్ ఏ బేసిస్ గా తీసుకున్నారు మేము ఎన్నో ఆరోపణలు చేయగలుగుతాం విచ్ ఇస్ ఫ్యాక్ట్ కూడా అంటే ఉదాహరణ ఆ మొబైల్ ఫోన్ తో ఏం అవసరం చెప్పండి అంటే బీఆర్ఎస్ కీలక నాయకులందరి కాంటాక్ట్స్ ఆ మొబైల్ ఫోన్ నుంచి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేయడానిక ఒకటి నంబర్ వన్ ఇవాళ నేను ఇంకొక క్రూషియల్ అంశం కూడా నేను ఎత్తాలనుకుంటున్నాను అంటే ఏ విధానంతో వీళ్ళు ట్రయల్ చేస్తున్నారు అనేది కేవలం ఈ బీజేపీ నాయకులతో ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ అంశం బయటికి ఎట్లా వచ్చింది ఈడీ నోటీస్ కంటే ముందు బీజేపీ ప్రెస్ మీట్ పెడితే కవిత గారి పేరు బయటకు వచ్చింది కేవలం తెలంగాణ నాయకులు కాదు ఇగో నేనే బీజేపీ నాయకుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏమని పెడతారు కవిత గారి గురించి లిక్కర్ క్వీన్ ఆల్రెడీ ఏదో తీర్పు వచ్చేసినట్టు ఇవాళ బీజేపీ వాళ్ళే ట్రయల్ నడిపిస్తూ మీరు మొన్న ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీ ప్రెస్ మీట్ చూస్తే కోఆపరేట్ చేయలేదు కస్టడీలోకి తీసుకుంటారని ఎవరు చెప్పారు ఈడీ వాళ్ళు ఏమైనా చెప్పిర్రా అంటే ఏ బేసిస్ గా బీజేపీ వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు అని ఇవాళ ఈ రాష్ట్రంలో దారుణం ఏంటంటే ఇగోండి సోకాల్డ్ మీడియా అని చెప్పుకునే ఇది మీడియానో కాదు ప్రజలు నిర్ణయిస్తారు యూట్యూబ్ నడిపించే వ్యక్తి ఇవ్వండి మార్ఫింగ్లు చేసి దయచేసి మీ పీసీఆర్ వాళ్ళు నన్ను చూపెట్టకపోయినా పర్లేదు ఒక మహిళ మీద ఇవ్వండి బతుకమ్మ ఆమె బతుకమ్మ చేసింది ఎస్ డెఫినెట్ గా ఇంటర్నేషనల్ స్థాయికి బతుకమ్మ హైకోర్టు పర్మిషన్లు కొట్లాడి మరి మనం ట్యాంక్ బండ్ మీద తెచ్చుకొని పర్మిషన్లు తెచ్చుకొని చేసినాం కానీ బతుకమ్మ మీద బతుకమ్మ పూలు తీసేసి అందులో లిక్కర్ బాటిల్స్ పెట్టుకొని వాట్ కైండ్ ఆఫ్ జర్నలిజం ఇస్ దిస్ ఒక మహిళ కేసీఆర్ గారు కుమార్తె అయితే వారు మహిళ కాకుండా పోతారా ఎమ్మెల్సీ అయితే మహిళ కాకుండా పోతారా నిజామాబాద్ ఎంపీగా గా ఓడిపోయినందుకు మహిళ కాకుండా పోతారా ఇది ఎక్కడ ఇదెక్కడి జర్నలిజం అండి ఇది వీళ్ళు జర్నలిజం అని అంటే ఎట్లాంటి ట్రయల్ నడుస్తుంది చూడండి క్యారెక్టర్ చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ అండ్ ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు ద ద ట్రయల్ ఇక్కడ ఒక మీరు ఇప్పుడు అన్నారు సరే భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండి నడిపిస్తోంది అసలు ఈడీలో జరుగుతున్న కస్టడీ డీటెయిల్స్ కానీ విచారణ కానీ ఎలా జరుగుతోంది పక్క రాష్ట్రంలో వాళ్ళు సరెండర్ అయ్యారు అని అంటున్నారు కదా రైట్ పక్క రాష్ట్రం వాళ్ళు పొరపాటున కాసేపు సరెండర్ అయ్యారని అనుకుందాం కానీ వైసీపీ ఎంపీ వాగుంట వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు మాగుంట శ్రీనివాస్ రెడ్డికి కూడా మరి నోటీసులు వెళ్ళాయి కదా సరెండర్ ఉంది అందులో నోటీసు వెళ్ళినాయి కదా విచారణ అయితే ఇంకా కాలేదు కదా అంటే మీరు కూడా అలాగే వెళ్ళలేదు ఎందుకు నంబర్ వన్ విచారణ నిజంగానే మేము సపోర్ట్ చేయకపోతే మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర తెలంగాణ గడ్డ మీద సిబిఐ వచ్చింది ఇక్కడ వారి ఇంటికి సిబిఐ వచ్చింది మేమేమన్నా ధర్నాలు చేసినామా అడ్డం పడ్డారా కార్యకర్తలు ఎవరన్నా సిబిఐ వచ్చిర్రు అడిగినరు వెళ్ళిపోయారు నంబర్ టూ ఈడి నోటీస్ ఎప్పుడండి కొన్ని రోజుల ముందే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమని అంటారంటే సడన్ గా మీకు ఇప్పుడు లేదు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎంపీగా ఉన్నప్పుడు రెగ్యులర్ గా విమెన్ రిజర్వేషన్ గురించి పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తి వారు పార్లమెంట్ లో వారి ఆన్ రికార్డ్ స్పీచెస్ ఉన్నాయి స్టేట్ అసెంబ్లీలో అయితే అయితే ఒక ప్రోగ్రామ్ ఇచ్చినాం ఆ ప్రోగ్రామ్ ఇచ్చిన పది రోజుల తర్వాత కరెక్ట్ వన్ డే ముందు మాకు నోటీస్ వచ్చింది మీరు అక్కడ హాజరుగండి అనేది వారు అందరూ మేము వస్తాము గా నెక్స్ట్ నే వస్తాను ఈ ప్రోగ్రామ్ చేసుకుని వస్తాను అనేది చెప్పారు ఏమన్నా తప్ప మేము ఏమంటున్నాం అంటే ఇవాళకి కూడా మేము ముద్దాయి కాదు ఈ ఈ నిమిషం వరకు కూడా ఎవరైతే మీరు కథనాలు రాస్తున్నారో అందులో ఒక ఆయన గా అయిపోయాను ఇంకొక ఆయన కూడా ఏంది విట్నెస్ ఎవరైతే చెప్పిన వాంగ్మూలం ఉందో అది రిట్రాక్షన్ కూడా పెట్టుకున్నాడు కదా కోర్టులో సో ఆ కథనాల బేసిస్ గా అందుకే సి ఏమంటున్నాం అంటే ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి ఐటీ కానివ్వండి వీ డైరెక్ట్లీ నో దిస్ ఇస్ మోదీ సమన్స్ నరేంద్ర మోదీ గారి సమన్స్ ఇవి ప్రతిపక్షాల మీద మేము స్వీకరించడానికి ఉన్నాం అసలు ఇన్ని పాయింట్స్ మీరు రైజ్ చేస్తున్నారు మేము ఏ కాదు పేరే లేదు రైట్ అబ్యూజ్ అనుకుందాం అనుకుందాం మరి మొన్న వెళ్ళి మీరు అటెండ్ అయిపోవచ్చు కదా కోర్టులో పిటిషన్ అయ్యే గతంలో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ మీడియాను అడ్రస్ చేసినప్పుడు బిఎల్ సంతోష్ కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు మేము అసలు అలా భయపడమే భయపడమన్నారు కదా మరి ఎందుకు కోర్టుకు వెళ్లారు ఒకటండి మేము విచారణకు రాము మాకు విచారణే వద్దు అని అన్నమా కానీ ఈడీ చేస్తున్న దాన్ని ఇట్ హ్యాస్ టు బి ఆన్ రికార్డ్ కదా ఈడీ మొబైల్ ఫోన్ ని తీసుకున్నది మొబైల్ ఫోన్ ని సీజ్ చేసింది ఈ విషయం ఆన్ రికార్డ్ ఉండాల్సిన అవసరం ఉన్నది రాత్రి ఎనిమిదిన్నర వరకు ఒక మహిళ అయిన కవిత గారిని వారు కస్టడీలో పెట్టుకున్నారు దిస్ హ్యాస్ టు బి ఆన్ రికార్డ్ చేస్తున్నారు చాలా మంది కూడా వెళ్ళారు కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు సోనియా గాంధీ కూడా హెల్త్ బాగోకపోయినా కూడా వెళ్ళారు కదా మీరు వై మా ఏంటంటే మాకు మిసెస్ గాంధీ గారి మీద పూర్తి గౌరవం ఉన్నది కంపేర్ చేస్తే ఏమైపోతుంది అంటే మేము నిజానిజాలు మాట్లాడాల్సి వస్తుంది గాంధీ గారు మిసెస్ గాంధీ గారు వారి మీద జరిగిన విచారణ కోర్టు డిరెక్టెడ్ విచారణ ఫ్యాక్ట్ కొన్ని అంశాల మీద వారు బెయిల్ కూడా తీసుకున్నారు కోర్టు హ్యాస్ డిరెక్టెడ్ వారి మీద ఇన్వెస్టిగేషన్ కానీ ఇక్కడ కోర్టు డిరెక్షన్స్ లేదు ఇక్కడ ఈడీ ఇప్పటి వరకు అక్యూస్డ్ గా పెట్టలేదు వారు చెప్తున్న కథనాలు ఏమని చెప్పిరండి పది ఫోన్లు డామేజ్ చేసిర్రు అనేసి అన్నారు ఇప్పటివరకు ఎవిడెన్స్ స్టాంపర్ యాక్ట్ విషయం మీద కూడా మమ్మల్ని బుక్ చేయలేదు ఇవన్నీ ఎందుకు వెళ్ళినాం కదా ఎనిమిది వరకు మనం కూర్చున్నాం కదా మేము కూర్చోలేదా అట్లా కాదు సిబిఐ ఒక రోజు పోలేదా లేదు ఈడీ పోలేదా మొన్న ఒక రోజు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మా విషయం మీద ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి హరాస్మెంట్ చేస్తారు కాబట్టి ఆన్ రికార్డ్ పెట్టినప్పుడు అమిత్ షా మర్డర్ అక్యూస్డ్ గా ఉన్నప్పుడు రిలీఫ్ కోరినప్పుడు బిఎల్ సంతోష్ అసలు విచారణకే రాను అని రిలీఫ్ కోరినప్పుడు కవిత గారి మీద జరుగుతున్న హరాస్మెంట్ విషయం మీద మేము కోర్టుకు వెళ్తే తప్పేంటిది వాళ్ళ వెళ్తామో లేదో మీకు కొన్ని గంటల్లో తెలిసిపోతుంది చూడండి మీరు వెళ్తారా చూడండి మీరు